మాతృత్వం కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది మాతృత్వాన్ని ఆస్వాదించాలని తన పిల్లలకు ప్రేమానురాగాలను పంచాలని ప్రతి మహిళ ఆకాంక్షిస్తుంది అయితే కొందరికి పిల్లలు పుట్టడం ఆలస్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు రకరకాల కారణాల వల్ల కొందరు మహిళలకు గర్భం రాదు ముప్పై ఏళ్లలోపు ఉన్న మహిళలకు గర్భం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని వైద్య శాస్త్రం చెప్తోంది కొందరు మహిళలకు ఏళ్లుగా వేచి చూసినా గర్భం రాకపోవడంతో ఆసుపత్రులను సంప్రదిస్తుంటారు వైద్య పరీక్షల అనంతరం తగిన చికిత్స అందిస్తుంటారు డాక్టర్లు అయితే నలభై ఏళ్లు దాటిన మహిళలు గర్భం దాల్స్తే చాలా సవాళ్లు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు మహిళలకు వయస్సు పెరుగుతున్న కొద్దీ గర్భం దాల్చడం మరింత సవాల్ గా మారుతుందని వైద్యులు చెప్తున్నారు ముఖ్యంగా ముప్పై ఐదు ఏళ్లు దాటిన తర్వాత అయితే స్త్రీలలో అండాల పరిణామం నాణ్యత తగ్గడంతో గర్భం ధరించడం చాలా కష్టమవుతుందని అంటున్నారు నలభై ఏళ్లు దాటిన మహిళలు గర్భం దాల్చే అవకాశం తగ్గుతుందంటున్నారు ఏళ్లు దాటిన మహిళల్లో చాలా మందికి ఐవీఎఫ్ లేదా ఇతర మార్గాల ద్వారానే గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఐవీఎఫ్ కూడా చాలా ఖర్చుతో ముడిపడి ఉన్న అంశమని వైద్యులు అంటున్నారు అయితే వారు తరచుగా డాక్టర్లను సంప్రదించాల్సి వస్తుందన్నారు నలభై ఏళ్లు దాటిన మహిళలకు బీపీ షుగర్ ఉండే అవకాశం ఉందని వీటి వల్ల ఇద్దరికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వయస్సు పెరిగే కొద్దీ గర్భస్రావం సమస్య కూడా వచ్చే అవకాశం ఉందన్నారు గర్భంలో పెరుగుతున్న పిండంలో క్రోమోజోంల లోపం ఏర్పడితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు నలభై ఏళ్లు దాటిన మహిళలకు గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని ఇది తల్లి బిడ్డకు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు అధిక రక్తపోటు వల్ల గర్భాశయానికి రక్త సరఫరా సక్రమంగా ఉండదని అంటున్నారు అంతేకాదు నలభై ఏళ్లు దాటిన మహిళలకు ప్రీటౌమ్ బర్త్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు ఐవిఎఫ్ చికిత్స చేయించుకుంటే ట్విన్స్ కు ఎక్కువగా ఛాన్స్ ఉందని నలభై దాటిన మహిళల గర్భాశయానికి ట్విన్స్ ను క్యారీ చేసే సామర్థ్యం ఉండదంటున్నారు వైద్యులు అయితే కొందరు మహిళలు నలభై దాటిన తర్వాత కూడా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు